9 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నాలుగేళ్లలో కేసీఆర్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డాడన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి చుక్కలు చూపించిన ప్రైవేటు ట్రావెల్స్. మంచిర్యాల జిల్లాలో కంది రైతుల ఆందోళన. థర్డ్ ఫ్రంట్ కు నాయకత్వం వహించే శక్తి కేసీఆర్ కు ఉందన్న కడియం శ్రీహరి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ముఖ్యమంత్రి కేసీఆర్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి గెస్ట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నాలుగేళ్లలో కేసీఆర్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని, కేసీఆర్ ను ఉరితీసిన తప్పులేదని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి అఖిల పక్షాలను కలుపుకొని మరో ఉద్యమం చేస్తామని అన్నారు. గత నాలుగేళ్లలో బీబీనగర్ నిమ్స్ కు 300 కోట్లు కేటాయించలేని వాళ్లు కేంద్రంలో చక్రం తిప్పుతారా అని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రిపై కేసీఆర్ వాడిన భాష ముఖ్యమంత్రి పదవికే అవమానమన్నారు. ధర్మారెడ్డిపల్లి పిలాయిపల్లి కాల్వల టెండర్లలో 100 కోట్ల అవినీతి జరిగిందని, బడుగు బలహీన వర్గాలకు చెందిన నల్లగొండ మున్సిపల్ చైర్మన్ భర్తది ప్రభుత్వ హత్య అని ఆయన విమర్శించారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అబద్ధాలు ఆడుకుంటూ లూటి చేస్తుంటే మనందరం, తెలంగాణ ప్రజల హక్కు ఇది, మనం గొంతెత్తి మాట్లాడుకుంటే ఈ కేసీఆర్ కుటుంబం ఎంత అన్యాయంగా దోసుకుంటుందండి తెలంగాణ రాష్ట్రాన్ని. తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఎంపీలకు ఎమ్మెల్యేలకు మంత్రులకు ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్నా సరే, తెలంగాణ ప్రజలకు సంబంధించిన సమస్యలు ఎప్పుడైనా కేసీఆర్తో మాట్లాడుతుందా? బీబీనగర్ హాస్పిటల్ గురించి మాట్లాడిందా? గట్టిగా కూర్చొని బీబీనగర్ హాస్పిటల్ 300 కోట్లు కావాలి, 6 నెలలు కంప్లీట్ చేయమని చెప్పే దమ్ము ధైర్యం ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉందా? కొన్ని వేల మంది ఈ ప్రాంత ప్రజలు హైదరాబాద్ నగర పోవాల్సిన అవసరం లేదు. బీబీనగర్ గంట సేపట్లో వస్తారు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు. ఎంత అవసరం పడుతుంది ప్రైవేట్ హాస్పిటల్కి? నిమ్స్ హాస్పిటల్ పని కూడా కోరాలి ఎంతసేపు పడుతుంది? అది ఎంతమంది నేనే అడ్జస్ట్ పీడిఎస్ ప్రైవేటు యశోద హాస్పిటల్ ఎంత బిల్లు అవుతుంది మనకు తెలదా? నాకు ఎన్ని ఫోన్లు వస్తే రోజు పొద్దున్న లేస్తే హాస్పిటల్లో పెట్టే ఊళ్ళో ఎంత కష్టం వస్తుంది వాళ్ళకి డబ్బులు లేక? అలా తల్లిని తీసుకుపోవాలంటే, కొడుకుని తీసుకుపోవాలి, చిన్న పిల్లగాన్ని తీసుకుపోవాలంటే ప్రైవేట్ హాస్పిటల్ ఎంత దోసుకుంటుందో. తెలంగాణ తొలి ఉద్యమం అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ ప్రజలందరం కలిసి మని ఉద్యమానికి సిద్ధం కావాలి. కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణని కాపాడాలి. కృష్ణా జిల్లా నందిగామ మండలం అనాసాగరం వద్ద 65వ నెంబర్ జాతీయ రహదారిపై అర్ధరాత్రి సమయంలో గగన్ ట్రావెల్స్ బస్సు నిలిచిపోయింది. 40 మంది ప్రయాణికులతో వైజాగ్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అనుకోకుండా ఆగిపోవడంతో ప్రయాణికులు అర్ధరాత్రి నుండి రోడ్డుపై పడిగాపులుగా వస్తున్నారు. బస్సు డ్రైవర్ అందుబాటులో లేకపోవడం, యాజమాన్యం కూడా పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. వైజాగ్ నుండి స్టార్ట్ అయింది బస్సు, తెలియదు ఆల్రెడీ ఒకసారి మధ్యలో ఏదో బస్సు బ్రేక్ డౌన్ అయితే మా బస్సుకి ఎక్కించారు. ఇది కూడా తెలిసి ఇక్కడికి వచ్చాక ఇది కూడా బ్రేక్ డౌన్ అయితే అసలు పొద్దున్న నుండి 3-4 అవర్స్ అయితే అసలు ఒక రెస్పాన్స్ కూడా లేదు. మార్నింగ్ నుండి బస్సులోనే కూర్చున్నాం, ఇంటి ఎండలలో తిరుగుతున్నాం, అసలు బ్రేక్ఫాస్ట్ లేదు, వాటర్ లేదు, ఏం లేదు. ఒక డ్రైవర్ అయితే అటు నుండి అటే పరారు అయిపోయాడు, ఇంకా అప్పటి నుండి ఆయన రాలేదు, ఇంకో అతను ఉన్నాడు, ఆయన వర్క్ నాకు ఏం తెలియదు అని చెప్తున్నాడు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తా వద్ద కంది రైతులు ఆందోళనకు దిగారు. లక్సెట్టిపేట మార్కెట్ యార్డ్లో గత నెల 28వ తేదీ నుండి కంది కొనుగోలును అధికారులు నిలిపివేశారు. దీంతో రైతులు ఉత్కూర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై కందుల రాశిని పోసి రోడ్డుపై బైఠాయించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. రైతుల వద్ద ఉన్న కందులను చివరి వరకు కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వచ్చి సంబంధిత అధికారులతో మాట్లాడి తగు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. సుమారు 2 గంటల పాటు రైతులు ఆందోళన చేయడంతో 2 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయింది.
ఏ సందర్భంలో కూడా రైతు చివరి కందుల వరకు కొనుగోలు చేయకపోతే ఇక్కడ నుంచి లేచేది లేదు, పీసుకుంచుకుంటూ కూర్చుంటాం. ఎవరైనా సరే వీళ్ళు తప్పకుండా కొనుగోలు చేయాలి, రైతులను ఆడుకోవాలి, రెండో డిస్ట్రిబ్యూటర్కు రెండో పండుగ నీళ్ళు ఇవ్వాలి. లేకపోతే నువ్వు నష్టపరిహారం అందించు. మళ్ళీ రైతులకు ఇన్ని బాధలు పెడుతూ మళ్ళీ దొంగ సమన్వయ సమితులు అంటావు, దొంగ సమన్వయ సమితులను పెట్టి ఇవాళ ఇదైనా రైతు ప్రభుత్వం అంటే వీళ్ళు ఎంతమంది కను కొనుగోలు చేసినావు. ఇవాళ రాష్ట్ర కొనుగోలు మొత్తం దొంగలే అంటే కొనుగోలు చేసినావు. ఇవాళ వచ్చే రైతులకు ఇవాళ రిసిప్ట్ ఇచ్చినావు, ఇప్పటికి ఒక రైతు కూడా కొనుగోలు చేయలేదు. ఇవాళ రిసిప్ట్ ఇచ్చినావు, ఇవాళ ఈ రిసిప్ట్ ఎవరు నెల్లూరు జిల్లాలో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సైకో సీసీ కెమెరా వీడియోల్లో దొరికిపోయాడు. ప్రహారీ గోడ దూకి ఇళ్లలోకి చొరబడుతున్న వీడియో ఫుటేజ్ ను పోలీసులు సంపాదించారు. ఒంటి మీద బట్టలు లేకుండా తిరుగుతున్న సైకో విజువల్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్ లో సైకో ఇండ్ల సూరిబాబు ఉన్న ఫోటో కూడా హల్చల్ చేస్తుంది. సైకో సూరి పోలీసులకు చిక్కాడనే వార్తలతో ప్రజలు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్ వద్ద భూ నిర్వాసితుల కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేపట్టి నిరవధిక నిరసనకు దిగారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితుల సంఘం నాయకులు మాట్లాడుతూ తమ దగ్గర భూమి తీసుకుని ఏండ్లు గడుస్తున్నా తమకు న్యాయం చేయడంలో ఇటు సింగరేణి అధికారులు గాని అటు ప్రభుత్వ పెద్దలు గాని నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆరోపించారు. భూములు కోల్పోయిన ప్రతి ఒక్క కుటుంబానికి ఉద్యోగం కల్పించాలని కోరారు. వీరి నిరసనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. విజయవాడ రైళ్లలోని ఏసీ బోగీలే టార్గెట్గా దొంగతనాలకు పాల్పడే హర్యానా ముఠాను విజయవాడ జీఆర్బీ ఆర్పీఎఫ్ పోలీసులు పట్టుకుని 5 ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 60 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
పెద్ద పెద్ద కెమెరా మన దీంతో ఎందుకు చెప్పు నీకు. రాజమండ్రి రెండు, భీమవరం రెండు కేసులు, విశాఖపట్నం ఒక కేసు, విజయవాడలో ఒక కేసు. దేశ రాజకీయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నారని మంత్రి కడియం శ్రీహరి అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. థర్డ్ ఫ్రంట్కు నాయకత్వం వహించే శక్తి కేసీఆర్కు ఉందని ఆయన స్పష్టం చేశారు. మోదీ నాయకత్వంలో బ్యాంకులు లూటీ అవుతున్నాయని, బ్యాంకుల స్కామ్ వెనుక మోదీ ప్రభుత్వం ఉన్నట్లుందని ఆరోపించారు. దేశ వనరులను కాంగ్రెస్ బీజేపీ ఉపయోగించుకోలేకపోతోందని మంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. కేసీఆర్ గారు ఏ పదవులు స్వీకరించినా, ఏ ఎత్తుగడులు వేసినా తెలంగాణ లక్ష్యంగానే చేసింది తప్ప అంత మిక్కిలి ఆయన ఏమి వేరే ఆలోచన చేయలేకపోయాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి తెలంగాణ అభివృద్ధి పైన దృష్టి పెట్టాం. తెలంగాణ అభివృద్ధి పైన స్పష్టంగా ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నాం. దేశ రాజకీయాలపైన కూడా ఈరోజు దృష్టి పెట్టవలసిన అవసరం ఉన్నది. దేశ రాజకీయాలు ప్రభావితం చేయవలసిన అవసరం ఉన్నది కాబట్టి దేశ రాజకీయాలపైన దృష్టి పెడుతున్నాం. మేము చంద్రబాబు నాయుడు గారిని కూడా రమ్మంటున్నాం. తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజలందరూ కూడా కలిసి రావాలని అంటున్నామంటే తెలుగు ప్రజలందరూ కూడా ఈ యొక్క ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదా కోరుతున్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదా కావాలని కోరుతున్నారు. రాజకీయ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయి. కాబట్టి ప్రజల పక్షాన ప్రత్యేక హోదా కావాలనుకుంటే మీరు కూడా కలిసి రండి, తప్పకుండా థర్డ్ ఫ్రంట్ ద్వారా దాన్ని సాధించుకుందామనేది మా అభిప్రాయం. వామపక్షాలు 2014లో మాతో పొత్తులు లేవు. ఆ రోజున్న రాజకీయ పరిస్థితులలో టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ఒంటరిగా ప్రజల్లోకి వెళ్ళింది. ఈరోజు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి ఇష్టపడిన వామపక్షాలకు ఒక వేదిక ఇవాళ థర్డ్ ఫ్రంట్ రూపంలో, ఈ ఆల్టర్నేటివ్ రూపంలో రాబోతున్నది కాబట్టి ఆ వేదికకు మీరు కూడా సహకరించండి. దానికంటే ముందు మీరందరూ ఒక త్రాటి పైకి రండి. ప్రజల కొరకు, ప్రజా సమస్యల పరిష్కారం కొరకు మీ ఈగోస్ను పక్కన పెట్టి, మీ నాయకత్వాల మధ్యన ఉన్న గొడవే ఇది, సిద్ధాంతపరంగా ఉన్న గొడవలు కావు అనేది నా బలమైన అభిప్రాయం. కాబట్టి మీ నాయకత్వాల మధ్యన ఉన్న గొడవలను పక్కన పెట్టి ముందు కమ్యూనిస్టులందరూ ఒక త్రాటిపైకి వస్తే ప్రజలకు మీ మీద నమ్మకం కలుగుతుంది. తద్వారా మీరు ప్రజలకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. దేశ రాజకీయాలను నిశితంగా పరిశీలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దేశ సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికై కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రత్యామ్నాయాన్ని దేశ స్థాయిలో ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ప్రజల సమస్యల పరిష్కారంలో, భారతదేశాన్ని అభివృద్ధి పటములో ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టడంలో ఘోరంగా విఫలం చెందినాయి. దేశ ఆర్థిక సామాజిక పరిస్థితులు ఆశించినంతగా మారలేదు. ఇప్పటికీ విద్యా అవకాశాలు లేక, వైద్య సదుపాయాలు లేక, త్రాగటానికి గుక్కెడు మంచినీళ్ళు దొరకక, కరెంటు వెలుతురు లేక అనేక పల్లెలు, అనేక గ్రామాలు ఇబ్బందులు పడుతున్న
పరిస్థితిని గమనించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఈ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేయలేదు. భారతదేశ ప్రజలకు కూడా ప్రత్యామ్నాయం లేక కాంగ్రెస్ పార్టీ కాకపోతే బీజేపీ పార్టీకి, బీజేపీ పార్టీ కాకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తూ వచ్చారే తప్ప ప్రత్యామ్నాయం కనుక ఉంటే తప్పకుండా ఈ రెండు రాజకీయ పార్టీలను పక్కన పెట్టి ప్రత్యామ్నాయాన్ని కూడా ఆదరిస్తారనే మాట ఏదైతే చెప్పారో, భారతదేశ రాజకీయాలలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక థర్డ్ ఫ్రంట్ కానీ లేదా ఒక ఆల్టర్నేటివ్ కానీ ఏర్పాటు చేయాలనే ప్రకటన ఏదైతే చేశారో దాన్ని మేమందరము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. ప్రజల యొక్క ఆశలు, ప్రజల యొక్క ఆకాంక్షలు, వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలి అంటే, వాళ్ళ ఆశలు నెరవేరాలంటే, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలి అంటే తప్పకుండా భారతదేశ రాజకీయాలలో ఒక ప్రత్యామ్నాయం రావాల్సిన అవసరం ఉంది అని స్పష్టంగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా అవినీతి అక్రమాలకు పాల్పడి రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించి పాలనా వ్యవస్థలన్నింటినీ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడి అవినీతి అక్రమాలకు ఒక రకంగా చట్టబద్ధత కల్పించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీతో విసిగి వేసారిన దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే ఈ 4 సంవత్సరాల కాలంలో దేశంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కానీ, పేద ప్రజల యొక్క అభివృద్ధికి కానీ, వాళ్ళ సంక్షేమం కొరకు కానీ ఈ ప్రభుత్వము ఒక కొత్త పథకాన్ని ప్రకటించలేకపోయింది. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త సాంప్రదాయం, కొత్త సంస్కృతి, బ్యాంకులనే లూటు చేసే పరిస్థితి వచ్చింది. 1000 కోట్ల రూపాయలను బ్యాంకులను ముంచి యథేచ్ఛగా విదేశాలకు చెక్కేసే ఒక చక్కటి అవకాశం లభించింది. ఉండాలన్నప్పుడు వామపక్షాలు ఉండాలి. ఈ వామపక్షాలు వాళ్ళ అభిప్రాయ భేదాలను, వాళ్ళ ఈగోస్ను పక్కన పెట్టి ఇప్పటికైనా వామపక్షాలన్నీ ఏకత్రాటిపైకి రావాలి. తెలుగు ప్రజలు అనుకుంటే 2 రాష్ట్రాలలో కూడా భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు లేకుండా చేసే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ పట్ల ఒక రకమైన వివక్ష, ఆంధ్రప్రదేశ్ పైన ఇంకొక రకమైన వివక్షతోని భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నది. ఇది తెలుగు ప్రజలందరూ కూడా గమనించాలని నేను చెప్పి కోరుతున్నా. కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడబోయే 3వ ఫ్రంట్కు కానీ, ఆల్టర్నేటివ్ కానీ తెలుగు ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగు వాణిని ఆనాడు ఎన్టీ రామారావు గారు ఢిల్లీలో వినిపించారు. ఎన్టీ రామారావు గారు యునైటెడ్ ఫ్రంట్ని ఏర్పాటు చేశారు. ఆనాడు కాంగ్రెస్కు, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఒక ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. మళ్ళీ ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో తెలుగు ప్రజలందరం ఏకమవుదాం, ఢిల్లీలో మనం వాణిని వినిపిద్దాం, కేసీఆర్ నాయకత్వంలో ఒక పటిష్టమైన ఆల్టర్నేటివ్ను నిర్మాణం చేద్దాం, దేశ అభివృద్ధిని, దేశ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుదాం, అందరూ కూడా కేసీఆర్ యొక్క నాయకత్వాన్ని బలపరచాలని, వారి ఆలోచనను సమర్థించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వనపర్తిలో సింహగర్జన సభ నిర్వహించారు. ఈ సభకు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
విభజన హామీల అమలు కోసం మార్చి 6న చెల్లో ఢిల్లీ కార్యక్రమానికి వెళ్తున్నట్లు సిబిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి అన్ని ప్రజా సంఘాలు తరలివచ్చి మన వారిని పార్లమెంటు ముందు వినిపించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉందే పోస్టర్ ఉంది ఏమిటో చెప్పమండి, పోస్టర్ విడుదల చేద్దాం. అన్ని జిల్లాల్లో కూడా ప్రధానంగా ప్రత్యేక తరగతి హోదా, అదేవిధంగా విభజన హామీలు నెరవేర్చాలనే డిమాండ్లపైన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున నిరాశలు పూనుకున్నాయి. తుంగతుర్తి మండలంలోని ఎంవీఎన్ భవన్లో భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ములకలపల్లి రాములు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నాగార్జునరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు బుర్రా శ్రీనివాస్ మరియు సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ తన 3.5 సంవత్సరాల కాలంలో కనీసం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా, ఇచ్చిన వాగ్దానం అమలు జరగకపోగా, ఇలా దేశ రాజకీయాల్లో నేనే చక్రం తిప్పుతామని చెప్పి ముందుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీని అర్థం ఏంటంటే తెలంగాణ ప్రజల యొక్క అసంతృప్తిని వ్యతిరేకంగా పక్కదారి మళ్లించేందుకు కేసీఆర్ కొత్త నాటకం వేస్తున్న తప్ప ఇంకోటి కాదని చెప్పి ఇలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది. బీజేపీ అధికారంలోకి వచ్చి 3.5 సంవత్సరాల కాలంలో ఏనాడు బీజేపీ మీద విమర్శించని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా ఎందుకు బీజేపీని టార్గెట్ చేస్తుడు, బీజేపీకి కేసీఆర్కి బేరం కుదరలేదా అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో దేశంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతున్నట్టు బీజేపీ పెద్ద నోటు రద్దు చేసినప్పుడు కనీసం మాట్లాడిన ముఖ్యమంత్రి, అదేవిధంగా జిఎస్టీ అమలు జరుగుతున్నప్పుడు జిఎస్టీ మీద కనీసం మాట్లాడిన ముఖ్యమంత్రి, దేశంలో మతోన్మాద చర్యలు జరిగి వేలాది మంది మైనార్టీలను దాడి చేసి ఊచకోత కోస్తున్నప్పుడు మాట్లాడిన ముఖ్యమంత్రి, ఇలా ఎందుకు బీజేపీ మీద ఫైర్ అవుతుందో ఇలా అర్థం కాని పరిస్థితి కనపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క అసంతృప్తిని పక్కదారి పట్టించేందుకు ఇలా కొత్త నాటకం వేస్తుంది తప్ప ఇంకోటి కాదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అందుకని ఈరోజు దేశంలో ఇలా బీజేపీ మతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా నికరంగా నిలబడి ఒక ప్రత్యామ్నాయ విధానం కోసం పోరాడుతున్నటువంటి పార్టీలు ఎర్రజెండా వామపక్ష పార్టీలు తప్ప ఈ దేశంలో ఇంకోటి కాదని చెప్పి ఇలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడే కాదు, స్వాతంత్రం వచ్చిన కానీ ఇప్పటిదాకా భారతదేశం యొక్క భవిష్యత్తును కాపాడాలని చెప్పి ఈ దేశ సార్వభౌమాధికారం కోసం, ఈ దేశంలో సమగ్ర అభివృద్ధి కోసం, లేకపోతే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా దేశ సమగ్రత సమైక్యత కోసం నిలబడి నికరంగా పోరాడింది ఈ దేశంలో కమ్యూనిస్టులు తప్ప ఇంకోటి కాదు. అందుకని ఈ దేశానికి ప్రత్యామ్నాయ వామపక్ష ప్రజాతంత్ర శక్తులు తప్ప ఈరోజు కేసీఆర్ లాంటి చిన్న చిన్న ప్రాంతీయ బూర్జో పార్టీలు ఈరోజు ప్రత్యామ్నాయం కాదని చెప్పి అలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనపడుతుంది. అందుకని ఈ విధానాలు ఏంటి ముందు ప్రజలకు అర్థం కావాలి. ఈరోజు ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నట్టండి సరళీకరణ ఆర్థిక విధానాలు కానివ్వండి, ప్రైవేటీకరణ విధానాలు కానివ్వండి, ఇలా వేగంగా ముందుకొచ్చి ప్రపంచ బ్యాంకు విధానాలు పెద్ద ఎత్తున ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్ని ఆ విధానాలకు వ్యతిరేకంగా నిలబడతావా నిలబడవా అని చెప్పకుండా ఇలా ఈ దేశంలో ప్రత్యామ్నాయాన్ని సృష్టిస్తా అని చెప్పి మాయమాటలు చెప్పడం ఇది కరెక్ట్ కాదు. అందుకని నేను ఈ విధానాలు ఏదో ప్రజలకు తెలియజేయాలి, నీ విధానం ఏందో ప్రజలకు అర్థం కావాలి. ఇప్పటిదాకా ఈ 3.5 సంవత్సరాల కాలంలో బీజేపీ కాంగ్రెస్ని ఏ ఒక్క మాట మాట్లాడిన ముఖ్యమంత్రి ఇలా ఎందుకు హఠాత్తున బయటకు వచ్చి అలా ఫ్రెండ్లు పెడతాం ప్రత్యామ్నాయం సృష్టిస్తామని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అందుకని ఉట్టిని ఎక్క నమ్మ వీర స్వర్గానికి ఎక్కినట్టు నేను మాట. అది నీ రాష్ట్రం పరిస్థితి ఏంది, రాష్ట్ర అభివృద్ధి ఏంది, రాష్ట్రంలో రైతాంగ ఆత్మహత్యలేంటి, వీటి మీద నువ్వు మాట్లాడకుండా ఇలా ఎన్ని పక్కదారి పట్టించడం కోసం ఇలా కొత్త వేషాలు వేస్తున్న ముఖ్యమంత్రి ఇవన్నీ మర్చిపోవాలి. నువ్వు ఏదైతే వాగ్దానాలు చేసినా దీన్ని అమలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అఖిల భారత సిపిఎం పార్టీ మహాసభలు జరగబోతున్నాయి. 18 నుంచి 22 వరకు మహాసభలు జరగబోతున్నాయి. 22 తారీఖు నాడు లక్షలాది మంది బహిరంగ సభ జరగబోతుంది. ఈ బహిరంగ సభకు వేలాది మంది ప్రజలను సమీకరిస్తాం, అందులో భాగంగా ఈరోజు సమావేశాలు జరుపుతున్నాం. అందుకనే ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బిఎల్ఎఫ్ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తప్ప ఇంకోటి కాదు. ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ను వ్యతిరేకిస్తున్నారు,
అదేవిధంగా తెలుగుదేశాన్ని వ్యతిరేకించారు. టీఆర్ఎస్ మీద తీవ్రమైన అసంతృప్తి పెరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ బంతే బొర్జో పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఈరోజు ప్రత్యామ్నాయం ఈ రాష్ట్రంలో వామపక్ష పార్టీలు బీఎల్ఎఫ్ తప్ప ఇంకోటి కాదు. అందుకని ఈ యొక్క బీఎల్ఎఫ్ నిర్మాణం వేగంగా ముందు పోతున్న పరిస్థితి కనపడుతుంది. 28 పార్టీలతో ఇప్పటికే ఇది బీఎల్ఎఫ్ నిర్మాణం జరిగింది. అందుకని ఈ రాష్ట్రంలో వామపక్ష ప్రజాతంత్ర శక్తులు బీఎల్ఎఫ్ఏ ప్రత్యామ్నాయం తప్ప ఈ బొర్జో పార్టీలు ప్రత్యామ్నాయం కాదని చెప్పి మేము చెప్పాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాలుగేళ్లలో కేసీఆర్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డాడన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మరోసారి చుక్కలు చూపించిన ప్రైవేటు ట్రావెల్స్. మంచిర్యాల జిల్లాలో కంది రైతుల ఆందోళన. థర్డ్ ఫ్రంట్ కు నాయకత్వం వహించే శక్తి కేసీఆర్ కు ఉందన్న కడియం శ్రీహరి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎన్డీ9 న్యూస్.